సభాధ్యక్షులకు, సభలు అలంకరించిన పెద్దలకు, సోదరులకు, మరి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఒక నిమిషం రా, మరి ఎవరు ఇందాక సిక్కోల్సి మాట్లాడాలని నడిచింది, ఆయన మాట్లాడితే మేము మాట్లాడడానికి ఏమైనా ఉంటుందా? ఇప్పుడే స్టేజ్ మీద ఇంతమంది పెద్ద వక్తలందరూ బ్రహ్మాండంగా మాట్లాడారు. అబ్బా నేను మాట్లాడాలంటే ఏం మాట్లాడాలా అని చెప్పి చాలాసేపు నుంచి టెన్షన్ పడితే కాళ్ళు ఒప్పుకుంటూ కూర్చున్నాను ఆడ. మరి నేను అవి ఇవి చెప్పడం కంటే పొద్దున నేను మా వీరు అన్న ఇద్దరు హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వస్తాన్నాం. ఫ్లైట్లో వస్తాన్నప్పుడు మా ఇద్దరి మధ్య పెద్ద వాదన గురించి చెప్తా. వేరే స్పీచ్ చెప్పడం ఇంకో దానికంటే కూడా వాదన చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా మంచి కాన్సెప్ట్ అనిపించింది, అది మీకు చెప్పాలనిపిస్తాను ఇప్పుడు, కాబట్టి నేను చెప్తాను. ఒక వాదన ఏంటంటే టీడీపీ తెలుగుదేశం పార్టీ అది పార్టీనా లేకుంటే ఒక మతమా అనే దాని మీద. అంటే ఇంకోసారి రిపీట్ చేస్తాను, టీడీపీ ఒక పార్టీనా ఒక మతమా అనే దాని మీద మా ఇద్దరికి గట్టిగా చర్చ జరిగింది. ఇక్కడ చాలామంది ఉన్నారు, పెద్దలు చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న ప్రశ్న అడుగుతా, మతం అంటే ఏంటి అన్నది ఎవరైనా ఒక రెండు ముక్కల్లో, అంటే ఎక్కువ మనం దాని గురించి చెప్పేది రే, మతం అంటే వెరీ గుడ్. సరే రే డైవర్ట్ అవుతాను ఆపు, నేను చెప్తా అంటే నాకు అర్థమైన పద్ధతిలో నేను చెప్తా. ఒక మతం అంటే ఒక మెరుగైన జీవితాన్ని ఒక మంచి బాటలో ఒక విలువలతో కూడిన మాటలతో విలువలతో కూడిన సంబంధాలతో మనము ముందుకెళ్ళాలి అని చెప్తూ, ఉదాహరణకు ఒక తండ్రికి కొడుక్కి ఏ రకమైన రిలేషన్ ఉండాలి, ఒక అన్నకి తమ్ముడికి ఏ రకమైన రిలేషన్ ఉండాలి, ఒక తల్లికి కొడుక్కి ఏ రకమైన రిలేషన్ ఉండాలి అనేది హిందూ మతంలో ఒక దళపతి రాముణ్ణి చూసినప్పుడు మనకు తెలుస్తుంది. మరి అదే రకంగా ఏ పద్ధతిలో మనం ముందుకెళ్ళాలి, ఒక సిద్ధాంతాన్ని ఒక పద్ధతిని మన చుట్టూ జరుగుతున్న సమస్యల్ని ఏ రకంగా ఎదుర్కొంటూ ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళాలి అన్నది మహమ్మద్ ప్రవక్త మాటల్లో మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న సమస్యల్ని ప్రాణాలకు తెగించి గాని ఎదుర్కొని ఒక విప్లవకారుడు జీసస్ క్రైస్ట్ జీవితాన్ని చూస్తే మనకు ఈరోజు అర్థమవుతుంది ఒక మతం అంటే ఏంటి అన్నది. మరి మతం అంటే ఇవన్నీనా అనుకుంటే దీన్ని టీడీపీతో మనం పోల్చుకుంటే ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాలి. శబరి ఎంగిలి తిన్న రాజు రాముడయ్యాడు, కానీ మన రాష్ట్రంలో ఆ రోజుకు ఉన్న దారుణమైన పరిస్థితులను గుర్తు చేసుకుంటే పటేల్ పట్వారీ సిస్టాలు కావచ్చు, లేకుంటే రెడ్డి కర్ణాల వ్యవస్థలు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కాలరాస్తూ నియంతృత్వ పాలనను ప్రజాపాలనగా మార్చి బడుగు బలహీన వర్గాల్ని గుండె కద్దుకొని మన అన్న ఎన్టీఆర్ దేవుడయ్యాడు మన కళ్ళకు. అక్కడే కాకుండా ప్రజా సొమ్ము ప్రజలకే చెందాలి అనే ఒక గొప్ప ఆలోచనతో 2 రూపాయలు కిలో బియ్యం అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము ప్రజలకు అందేటట్టుగా వేసిన మొట్టమొదటి